గడుపుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. మరి సంఘం కోసం ప్రార్థించే వాళ్ళందరి కోసం నేను వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న రాత్రి క్యారల్స్ ఈవ్ చాలా బాగా జరిగింది. మరి అందరూ ప్రోత్సహించబడాలని నేను ఆశిస్తున్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. మీకందరికీ మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయండి. మరి మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మీ వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ సంతోషాన్ని పంచాలని ఆశిస్తున్నాను. మరి మీరు సంతోషంగా జరుపుకుంటున్నారని మీ ముఖాలు చూసి నాకు అర్థమవుతోంది. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సమయంలో నామకరణం ఉందండి. ఈ శుభ సందేశంలో క్రిస్మస్ రోజుని నాయుడు మరి చిన్నప్పటి నుంచి మన దగ్గర పెరిగాడండి. చిన్నప్పుడు శారీరకంగా బలహీనత వచ్చి అటు చచ్చిపోతాడు అనుకున్నాం మేము. మరి ఈవేళ దేవుడు వాడిని కాచి కాపాడి ఆ కుటుంబం అందరూ నిలబడడానికి కారణం మరియమ్మ గారు, మన సువార్తికురాలు గొర్రెల మరియమ్మ గారు. మరి నాయుడిని చూసి నేను చాలా సంతోషిస్తున్నాడు. చిన్నపిల్లప్పటి నుంచి నాకు తెలిసిపోయాడు. మరి నాయుడు ఇవాళ ఇలాగా అయ్యగారు ప్రసంగం చేశారు కదా, ఫలించండి మొదట అదే చెప్పారు, ఫలించి అభివృద్ధి చెందారు. మరి ఒక నాయుడు ఇవాళ ఒక ఉమాగా, అలాగే ఒక పాపరేంట్రా రేచల్, వీడికి ఒకటి పేరు పెడతామండి. పేరు ఏంటంటేనండి, వాడి పేరు జాషువా. మనకు జాషువా ఉన్నాడు, ఆల్రెడీ వచ్చావా జాషువా, వచ్చావరా? మనకు జాషువా ఉన్నాడు. జాషువా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోషువా. మరి మోషే గారి తర్వాత ఆ యొక్క ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించిన మహానాయకుడు యెహోషువా. ఐగుప్తు నుంచి వచ్చాడు యెహోషువా. యెహోషువా కాలేబులు మిగిలారు, అయితే మన అందరూ మధ్యలో రాలిపోయారని రాయబడ్డాయి. మరి మంచి పేరు పెడుతున్నారు నాయుడు గారు, భక్తి మర్యాదలు పెంచాలి. అలాగే మరలా మీ ఆవిడ కూడా సండే స్కూల్ టీచర్గా ఉంటా, బిడ్డల్ని భక్తి మర్యాదలు పెంచండి. మీ వెనక మీ అమ్మమ్మ దీవెనలు ఎక్కువనే మీతో, కనుక మీరు ప్రార్థన వాక్యం అనేది కంపల్సరీగా ఉండాలి. మరి అది మంచి జాషువా ఆ పేరు తగినట్టుగా వాడు ఎదగాలని ఆశ. ఏం పేరండి, మళ్ళీ చెప్పండి. ఈవేళ ఈ పేరు పరలోక రాజ్య జీవ గ్రంథంలో కూడా లిఖించబడుతుందండి. చూసారు మీరు, జాషువాని లేచిపెట్టి నా పేరేని. తండ్రి కుమార పరిశుద్ధాత్మని సావాసం కాపుదల నడిపింపు ఆదరణ నాయుడికి, ఉమకి, అలాగే రైచల్కి, నూతనంగా నామకరణం చేయబడి జాషువాకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండునుగాక.